సార్ నమస్తే సార్. నమస్తే అండి. సుందరారెడ్డి గారు, ఎనీబడీ కెన్ ట్రేడ్ సీజన్ 10 అప్డేట్ ఏంటి? ఎందుకంటే మీరేమో 400 దగ్గర కొనుక్కోమని చెప్పారు, అదేమో ప్రస్తుతానికి 418 దగ్గర హోల్డ్ అయ్యి ఉంది. సో నెక్స్ట్ ఏంటి అసలు? యా, అది యాక్చువల్గా 402 వరకే వచ్చిందండి, ఇంట్రాడేలో అంతకుమించి రాలేదు. నేనైతే 404 దగ్గర కొని ఆల్రెడీ 413 దగ్గర బయటకు వచ్చేసానండి, 3 డేస్ ఉంచుకొని. అది ఇంకా 2 రూపీస్ పడినట్టే పర్ఫెక్ట్గా ఉండేది. ఆల్రెడీ 420 టచ్ అయిందండి. సీజన్ కూడా సక్సెస్ఫుల్గా క్లోజ్ చేసేవాళ్ళు మనం. ఇప్పుడు లైవ్లో అయితే ఐ థింక్ 417 దగ్గర ఉన్నట్టుంది. ఓకే, 17-18. యా, అది 2 రూపీస్ తోటి అది మిస్ అయిపోయిందండి. నెక్స్ట్ నుంచి ఎగ్జాక్ట్లీ ప్రైస్ కాకుండా రేంజ్ లాగా ఇద్దామండి, బాగుంటుంది. ఇన్ బిట్వీన్, యా, అక్కడ కొంటే బాగుంటుందని. ఎందుకంటే 2 డేస్ చూసాం కానీ 2 డేస్ కూడా అది 402 దగ్గరకు వచ్చేసింది, మళ్ళీ జంప్ అయింది అనమాట. మళ్ళీ 402 దగ్గరకు వచ్చి జంప్ అయింది అట్లా అనమాట. సో ఇప్పుడైతే 420 దగ్గర అంత వర్త్ కాదు. ఓకే, లెట్ ఫాల్ సమ్ ఎక్స్టెంట్ అనమాట. అండ్ మా ఫంగ్ కూడా అంతే, అది కూడా అంత రావటం లేదు మార్కెట్. కొంచెం ట్రిక్గా ఉంది మార్కెట్ లాస్ట్ 2 వీక్స్ నుంచి. పిఎస్సి బ్యాంక్స్ బీస్ కూడా అంతేం కాదు, అది బెటర్ టు వెయిట్ సమ్ టైం అనమాట. ఓకే, ఒక 1 వీక్ చూద్దామండి ఈ మూడిట్లో, అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ లేకపోతే బ్యాంక్ బీస్ కానీ మా ఫంగ్ కానీ ఈ మూడిట్లో ఏదన్నా కొంచెం ఒక 3-4% డ్రాప్ కనుక అయిందనుకోండి, అప్పుడు లంచ్ చేద్దాం అది. ఓకే, ఎందుకంటే 2 రూపీస్ దగ్గర మిస్ అయిందండి బ్యాంక్ నిఫ్టీ. అండ్ చాలామంది తీసుకుని ఉండొచ్చు కూడా దగ్గరకు వచ్చేసింది కాబట్టి, బట్ నేను తీసుకోవటం అది ఎథికల్గా ఉండదు కాబట్టి నేను తీసుకోలేదు. బట్ ఇంటర్డే ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎవ్రీడే దే ఆర్ మేకింగ్ మన 1-2% దాంట్లో బ్యాంక్ బీస్లో. ETFలో ఉన్న బీట్ ఏంటంటే అది కన్జర్వేటివ్ ప్రొడక్ట్. అండ్ ఒక స్టాక్ మీద ఫోకస్ చేయట్లేదు కాబట్టి రిస్క్ కూడా మినిమైజ్ అవుతుందన్నమాట, కాబట్టి దాన్ని ఎలాగైనా వాడుకోవచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ మనం మిస్ అయ్యాం 2 రూపీస్ టార్గెట్ తోటి, అది ఎంట్రీ లేదు. బట్ అదర్వైజ్ అయితే 5% రీచ్ అయ్యింది చాలా బ్యూటిఫుల్గా లాస్ట్ రీచ్ మాత్రం. యా, 420కి వచ్చేసిందండి. అండ్ అది ఈవెన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా చాలా బాగుంది, సింగిల్ డేకి అది 5% పోయింది రీసెంట్గా. అంటే మార్కెట్ కొంచెం స్టేబుల్ అయిందండి. ఇప్పుడు నిఫ్టీ మళ్ళీ 218,000 రూపీస్ వస్తుంది. అండ్ వాలటిలిటీ ఉంటుంది ఈ సంవత్సరం, ఎందుకంటే వెదర్ అంత బాగాలేదు. అండ్ టెంపరేచర్ ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ ఉంది, వర్షాలు తగ్గుతాయని వెదర్ రిపోర్ట్ జనరేట్ చేస్తున్నారు. అండ్ దానితో వడ్డీ రేట్లు బాగా పెరుగుకుంటూ వెళ్తున్నాయి. హౌసింగ్ రేట్లు మొత్తం ఆల్మోస్ట్ 9% జరిగినాయి. అంటే ప్రైవేట్ వాళ్ళైతే 10% కూడా ఛార్జ్ చేస్తున్నారు హౌసింగ్ రేట్స్. సో ఇట్లా వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ పెద్ద ఛాన్స్ ఉండదు బేసికల్గా. అందుకు కాబట్టి మార్కెట్ పరిగెత్తుకుంటూ మళ్ళీ ఆల్ టైమ్ హై చేరే ఛాన్స్ తక్కువ అండి. పాజిటివ్ బయాస్ మీద స్లో అండ్ స్టడీగా మూవ్ అవుతూ ఉంటుంది వాలటిలిటీ తోటి. కాబట్టి ఇంకొక 1 వీక్ వెయిట్ చేద్దాము. మా ఫాంగ్ కానీ లేకపోతే పిఎస్సి బ్యాంక్ బీస్ కానీ లేదా బ్యాంక్ బీస్ కానీ ఒక కనీసం ఒక 3% అలా డ్రాప్ అయితే మనం ఆ రోజు ప్లాన్ చేద్దాం. మిస్ అయ్యాం బ్యాడ్ లక్, 2 రూపీస్ అదర్వైజ్ ఓకే. బట్ ఎవరైనా తీసుకొని అనుకుంటే మీరు ఉంచుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీని ఇంకొక 2-3% టార్గెట్ తోటి, ఎందుకంటే స్ట్రక్చర్ బాగుంది. ఎస్. అండ్ రిలయన్స్ బాగుంది, మనం అనుకున్నట్టే అది బాట నుంచి రివర్స్ అయిందండి ఎగ్జాక్ట్లీ. అది టువర్డ్స్ 2800 ట్రావెల్ చేస్తుంది. చాలా చార్ట్స్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ చాలా బాగున్నాయండి బేసికల్గా. అన్ని రేంజ్ బౌండ్లో ఉన్నాయి, లాస్ట్ 2 ఇయర్స్ నుంచి 0 రిటర్న్స్ కదా, అన్ని రేంజ్ బౌండ్ ఫామ్ అవుతున్నాయి. హెచ్డిఎఫ్సి కావచ్చు, యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, కొటెక్ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, బ్యాంక్ బీస్ అన్నీ కూడా స్ట్రక్చర్ చాలా బాగున్నాయి బేసికల్గా. అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నీ కూడా, అండ్ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ ఎలాంటి వాలటిలిటీ లేకపోతే కనుక మార్కెట్ ఈజీగా 18,000 దాటేలాగా ఉంది ఈసారి. నిన్న కొంచెం స్లైట్గా బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ కనపడింది, కానీ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ నెక్స్ట్ వీక్లో అది 18,000 కలుగుతుంది నిఫ్టీ. ఏదైనా ఎనిహో ఒక 1 వీక్లో చూద్దామండి. ఒకలా ఈ మూడింటిలో ఇది మాపాంగ్ కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఏదైనా డ్రాప్ అయితే ఒక 3% అలా దాంట్లో కంట్రోదామండి. సో నెక్స్ట్ వీక్ చూద్దాం. థ్యాంక్ యూ సార్. రైట్ సార్.